రాజ్యాంగ నిర్మాత అంటే ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు జడ్జి ప్రకటించింది ఎన్వి రావణ గారు దేశవ్యాప్తంగా కాన్స్టిట్యూషన్ మీద మీరు అవగాహన కార్యక్రమాలు ప్రజలకు స్వచ్ఛందంగా పిలిపించిండు భారత పౌరులుగా రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది మాకు బిఆర్ అంబేద్కర్ దండేసి కాన్స్టిట్యూషన్ చర్చ పెద్దామండి ఇదే ప్రిన్సిపల్ అది కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ రాజ్యాంగ హక్కులు కారాస్తురు మీరు కూడా పోలీసులు కూడా మీడియా కూడా గమనించాలి విజ్ఞప్తి చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు అంబేద్కర్ తాళం వేస్తారా సార్ ఆమె ఉద్దేశం ఏందంటే అంబేద్కర్ దండేయొద్దు ఒకవేళ మేము వేస్తే తాళం పగలగొట్టుకొని లోపలికి వస్తే ఆస్తులు ధ్వంసం చేసిందని కేసు పెడదామని ఆస్తులను ధ్వంసం చేసినట్టు అంబేద్కర్ కి భారత రాజ్యాంగ నిర్మాత పర్మిషన్ లెటర్ మీద సిగ్నేచర్ పెట్టాల్సిన తను ఏఆర్ మేడం అడుగుతేమో మేడం రాలేదు మేడం రాకపోతే మేము ఆల్రెడీ పబ్లిసిటీ చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఎవరు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రోగ్రామ్ చేయనికుండా తీసుకుంటా అడ్డుపడుతూ అరే భారత రాజ్యాంగాన్ని ప్రొజెక్ట్ చేయడం తప్ప సార్ క్లాస్ ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు సార్ ఆల్రెడీ క్లాస్ అయిపోయింది క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రాపర్ పర్మిషన్ తోని సార్ తోని క్లాస్ క్లాస్ డిస్టర్బెన్స్ అంటే ఏంది సార్ క్లాస్ డిస్టర్బ్ చేయలేదు అంటే క్లాస్ అయిపోయింది మేడం అంటే క్లాస్ అయిపోయింది ఎంత టైం ఉంది ఏమన్నప్పుడే చేయాలి 5 నిమిషాల పాఠం అని చెప్పని అడుగుతుంటే క్లాస్ డిస్టర్బ్ అన్నది ఆ టాపిక్ ఏంటి సార్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు ఓయ్ చదువుతున్నారు ఎప్పుడు అంబేద్కర్ దండే ఉన్నా మనం ఓయ్ ఎప్పుడన్నా ఇది చూడండి ఇప్పుడు వేసి పెట్టారు సార్ మీరు చూడండి సార్ చేస్తామంటే లాగేసింది సార్ ఇది ఇంత అన్యాయం ఆ సార్ సార్ మీరు లోపల అంటే పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఇక్కడ లాక్ తీస్తే మేము అక్కడ ఇదే స్టాచ్యూ మీద మేము చేసుకుంటామని చెప్పాం కదా అంబేద్కర్ కి దండి అని అంత అంటే రెడ్డి కాదు సార్ మీరు ఇంత మీరు చదువుకున్నారు ఇక్కడ ఇన్ని రోజులు పనిచేస్తున్నారు ఇక్కడ సార్ ఈ రోజు సెమినార్ ఒక క్లాస్ న్యూ ఛాలెంజ్ క్లాస్ డిస్టర్బ్ అనుకుంటే ఆఫ్టర్ క్లాసే పెడతాం అని చెప్పినాం టాపిక్ కూడా మాకు చూడండి సార్ టాపిక్ చూడడం పెట్టాం ఇండియన్ కాన్స్టిట్యూషన్ న్యూ ఛాలెంజ్ ఇండియన్ ఆఫ్ గ్లోబలైజేషన్ యాంటీ స్టేట్ కాదు యాంటీ గవర్నమెంట్ కాదు యాంటీ యూనివర్సిటీ కాదు గవర్నమెంట్ కి వ్యతిరేక కానే కాదు భారత రాజ్యాంగాన్ని అమలు ఎట్లా చేయాలి మనం ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిలుపునిస్తే విద్యార్థులు ఏం చేస్తున్నారు రాజ్యాంగం ఉద్యమం